నమస్కారం, పీసీఎన్ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. మనిషి జీవన ప్రమాణాలు పెరగాలంటే ప్రతి ఒక్కరూ ఒక మొక్కని నాటాలి. వన మహోత్సవ కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు పిలుపు. చిత్తూరు నగరం గిరింపేటలో దారుణం. ప్రైవేట్ బస్సుకు బ్రేక్ ఫెయిల్యూర్ కావడంతో ద్విచక్ర వాహనాన్ని ఢీకొని ఓ వ్యక్తి మృతి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన ట్రాఫిక్ పోలీసులు. శ్రీవారి భక్తులకు మరింత పారదర్శకంగా లడ్డూ ప్రసాదాల వితరణ. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి వెల్లడి. వార్తల్లోని వివరాలు. భూమిపై ప్రతి జీవి ప్రత్యక్షంగా లేక పరోక్షంగా వృక్ష సంపదపై ఆధారపడి ఉందని, ప్రతి ఒక్కరూ మొక్కలను నాటాలని, అడవులను సంరక్షించుకోవాలని చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు పేర్కొన్నారు. వన మహోత్సవం సందర్భంగా శుక్రవారం అటవీశాఖ ఆధ్వర్యంలో చిత్తూరు రిజర్వ్ ఫారెస్ట్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎంపీ ముఖ్య అతిథిగా విచ్చేసి నగర మేయర్ అముదంతో కలిసి మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ విద్యార్థులు అటవీ పరిరక్షణ ప్రాముఖ్యతను తెలుసుకోవాలని, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వృక్ష సంపద కూడా పెరగాలని తెలిపారు. వృక్ష సంపదను పెంపొందించుకోవడం ద్వారా వాతావరణాన్ని కాపాడుకోవచ్చునని, చిన్న క్రిమి నుండి మానవ జాతి వరకు అందరూ వృక్ష సంపదపై ఆధారపడి ఉన్నారన్నారు. జీవ వైవిధ్యం సమతుల్యతను పాటించాలని సూచించారు. వృక్షాలు గాలిలోని కార్బన్ డయాక్సైడ్ ను పీల్చుకొని మానవాళికి అవసరమైన ఆక్సిజన్ ను విడుదల చేస్తుందని, వర్షాలకు మూలాధారమని, భూతాపాన్ని తగ్గించడంలో ప్రధాన భూమిక పోషిస్తుందన్నారు. ప్రకృతిని మనం కాపాడుకున్నప్పుడే మనిషి జీవన ప్రమాణాలు బాగుంటాయన్నారు. అడవులను నరికివేయడం ద్వారా ప్రమాదాలను మనమే కొని తెచ్చుకుంటామన్నారు. అటవీ సంరక్షణకు ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో కార్యక్రమాలు నిర్వహించి మొక్కలను నాటడం జరుగుతుందన్నారు. అడవులు రోజు రోజుకు కుచించుకుపోతున్నాయని, పచ్చదనం కనుమరుగవుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. చిత్తూరు నగర రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో మొక్కలను నాటి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అటవీ శాఖ వారు ఏర్పాటు చేసిన పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి సోషల్ ఫారెస్ట్ డిఎఫ్ఓ సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఒకసారి పరిశీలన చేయండి సార్. ఇది మనకు ఫిబ్రవరి మార్చిలో తిరుమలలో మ్యాటింగ్ చేస్తున్నాం. ఇది నమస్కారం. ఈరోజు ఈ వన మహోత్సవ సందర్భంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏర్పాటు చేసిన ప్రోగ్రామ్ కి మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్లు, వాళ్ళ అఫీషియల్స్ తో కలిసి మేము పాల్గొన్నాం. ఈ సందర్భంగా పిల్లలు, స్టూడెంట్స్ కూడా వివిధ కాలేజీ స్కూల్స్ నుంచి విద్యార్థులు, విద్యార్థినులు వచ్చారు. వాళ్ళకి అటవీ పరిరక్షణ గురించిన ప్రాముఖ్యత కానీ మేము చెప్పడం జరిగింది. అట్లాగే అడవులు ఎందుకు పెంచుకోవాలి మనం, ఇప్పటి వరకు మన అడవులు ఎందుకు తగ్గిపోతున్నాయి, మన పాపులేషన్ పెరుగుతుంది, అడవులు కవర్ తగ్గుతుంది, మనం ప్రపోర్షనేట్ గా
నైష్పత్తిక భాగంతో అడవులను ఎందుకు పెంచుకోలేకపోతున్నాం? ఈ కారణాలు ఎత్తుక్కొని ఆయన పెంచుకున్నాం మనం. గవర్నమెంట్ సపోర్ట్ తోటి, ప్రైవేట్ వ్యక్తుల సపోర్ట్ తోటి మనం అడవి వృక్షాలు పెంచుకుంటే అడవి కవర్ని దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఇది పెద్ద ఉద్యమంలాగా జరుగుతుంది. ఎంతున్నా సరే ప్రజలతో పాటు నైష్పత్తికంగా ఇది పెరుగుతుండాలి, ప్రపోర్షనేట్గా అంటారు. ఇది పెరిగితేనే మన జీవనం సరిగా ఉంటుంది. ఈ జీవనం ఎందుకు సరిగా ఉంటుందంటే వాటితో పాటు మనకు ఆక్సిజన్ వస్తుంది, మనం ఇచ్చే హైడ్రోజన్ మనకు తీసుకుంటుంది, అలాగే వర్షాలు వస్తాయి, అలాగే భూమి నేల కాపాడుతుంది వాటి వేళ్లతోటి, అట్లాగే వాటిలో పెరిగే రకరకాల జంతువు కొన్ని వేల లక్షల స్పెసీస్ ఉన్నాయి మనకి. పెద్ద ఏనుగు దగ్గర నుంచి, టైగర్ల దగ్గర నుంచి, కింద పాముల దగ్గర నుంచి, చిన్న చిన్న ఇన్సెక్ట్స్ దగ్గర, వాటన్నిటికీ మనతో సంబంధం ఉంది. ఆ సంబంధంతో సమతౌల్యం కాపాడుకోవాలి ప్రపంచంలో, దేశంలో కానీ మన నియోజకవర్గం మన డిస్ట్రిక్ట్లో కానీ సమతౌల్యం కాపాడుకోకపోతే చాలా కష్టం. అలాగే మన స్నేక్స్ ఉన్నాయి, పాముల్ని మనం మనకు హామ్ చేసేవాటిగా చూస్తాం, కానీ పాములు మనకి చేసే మేలు కూడా మనం చూడాలి. ఆ పాములు అనే జాతీయ లేకపోతే మన ఎలుకలతో మనం తట్టుకోలేము, ఇక్కడ వాటిని అవి కట్ చేస్తుంటాయి. అలాగే జింకలు కొన్ని లక్షల లక్షలు ప్రొడ్యూస్ అవుతుంటాయి, వాయి అవి ఎక్కువైపోతాయి మనకంటే, కానీ వాటిని కట్ చేయడానికి టైగర్లు, చిరుతపులులు అవన్నీ అక్కడ ఏర్పాటు చేసుకుంటాయి, వాటి ఆహారమే అది. సో అట్లాగా సమతౌల్యం పాటించడానికి ఈ నేచర్ మనకు ప్రొవైడ్ చేసింది, వాటిని అన్నింటినీ మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అట్లయితేనే మన జీవనం ప్రమాణాలు బాగుంటాయి, వాటిని మనం తగ్గించుకుంటున్నాం. ఆక్సిజన్ చెట్టు నరికేస్తే మనం ఆక్సిజన్ మనం తగ్గించుకుంటున్నాం, మన లైఫ్ మనకి ప్రమాదంలోకి తెచ్చుకుంటున్నాం. సో ఇవన్నీ కనిపెట్టి మంచిగా మొక్కలు నాటండి, ప్రభుత్వ సహాయం జరుగుతుంది, ప్రైవేట్ వ్యక్తులతో మొక్కలు నాటండి చెప్పి మనం చెప్పడం జరిగింది. మీ అందరికి కూడా మరి ఒకసారి చెప్తున్నాం, మీరు కూడా ప్రతి సందర్భంలో ఒక మొక్క వేయడం, ప్రివెన్షన్కి ఎట్లాగో మనం ప్రయత్నం చేస్తాం, అవి కట్ చేయకుండా అనేది ప్రభుత్వం తీసుకుంటుంది యాక్ట్ ద్వారా పెనాల్టీస్ వేయటం, తర్వాత చిన్న చిన్న వాటికి పెద్ద పెనాల్టీస్ వేస్తే ఆటోమేటిక్ తగ్గిపోతూ ఉంటుంది. ఎక్కడ చిన్న మొక్కను కట్ చేయటానికి కూడా వీల్లేని పరిస్థితి తీసుకొని రావాలి, లేదా అత్యవసరం అయితే గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని చేయాలి. అట్లాంటి రూల్స్ కూడా పెట్టుకొని ప్రివెన్షన్ అవి చేద్దాం, మనం పెంచడానికి ప్రయత్నం చేద్దాం. ఈ రెండు జరిగితే మన పర్సంటేజ్ పెరుగుతుంది. ప్రపంచంలో కూడా చాలా మంది ఇదే చేస్తున్నారు. ఎన్ని అడవులు ఉన్నా మన ప్రజలతో సమానమైన ప్రపోర్షన్ అయితే రావట్లేదు. చిత్తూరు నగరం గిరింపేట పాత కలెక్టరేట్ ఎదుట దారుణం చోటు చేసుకుంది. ప్రైవేట్ బస్సుకు బ్రేకులు ఫెయిల్యూర్ కావడంతో ద్విచక్ర వాహనాన్ని ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే వేలూరు నుండి చిత్తూరుకు వస్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు చిత్తూరు గిరింపేట సర్కిల్ కు చేరుకోగానే బ్రేక్ ఫెయిల్యూర్ కావడంతో ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. అదే క్రమంలోనే రెండు ఆటోలను ప్రైవేట్ బస్సు ఢీకొనడంతో పాటు ఓ కారును సైతం ఢీకొంది. దీంతో ప్రైవేట్ బస్సు డ్రైవర్ ఘటనా స్థలం నుండి పరారయ్యాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న మృతుడి బంధువులు ఆగ్రహించి బస్సును పూర్తి స్థాయిలో ధ్వంసం చేశారు. అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న చిత్తూరు ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతి చెందిన వ్యక్తి గుడిపాల మండలం చుక్కవారిపల్లికి చెందిన గణపతిగా పోలీసులు నిర్ధారించారు. జరిగిన ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఏపీటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం స్థాపించి 80 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సెప్టెంబర్ 1వ తేదీన జిల్లా విద్యా వైజ్ఞానిక మహాసభలను చేపట్టడం జరుగుతుందని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు కిరణ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం 1938లో కోనసీమ జిల్లా గ్రామంలో ఉపాధ్యాయులకు అండగా ఏపీటీఎఫ్ సంఘాన్ని స్థాపించడం జరిగిందని, 80 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని సంఘాన్ని బలోపేతం చేయడంతో పాటు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం అనేక పోరాటాలు చేసిన ఏకైక సంఘం ఏపీటీఎఫ్ అని గుర్తు చేశారు. ఉపాధ్యాయుల సమస్యల కోసం అలుపెరగని పోరాటాలు చేస్తూ 80 సంవత్సరాలు ఏపీటీఎఫ్ టీచర్స్ ఫెడరేషన్ పూర్తి చేసుకున్న సందర్భంలో సెప్టెంబర్ 1వ తారీఖున జిల్లా విద్యా వైజ్ఞానిక మహాసభలను చిత్తూరు నగరంలోని శాంతా రఘురామన్ కళ్యాణ మండపంలో నిర్వహించడం జరుగుతుందని, ఈ సమావేశానికి ఏపీటీఎఫ్ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమానికి చిత్తూరు ఎమ్మెల్యే గురుజాడ జగన్మోహన్ తో పాటు పూతలపట్టు ఎమ్మెల్యే మురళీ మోహన్, జిల్లా విద్యాశాఖ అధికారి దేవరాజులతో పాటు మరింత మంది ప్రముఖులు హాజరు కానున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో ఏపీటీఎఫ్ సభ్యులతో పాటు ఉపాధ్యాయ సంఘాలు పాల్గొని సభను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ 1938 కోనసీమ జిల్లాలో April 16, 1944 స్థాపించబడింది. స్థాపించి 80 సంవత్సరాలు పూర్తయిన కాలంలో ఈ సుదీర్ఘ ప్రస్థానంలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని ఇటు విద్యారంగానికి అటు ఉపాధ్యాయ రంగానికి ఎన్నో ప్రయోజనాలను సాధించి పెట్టింది. ఈ సుదీర్ఘ ప్రస్థానంలో ఉపాధ్యాయ రంగానికి రీగ్రూపింగ్ స్కేల్స్, పెన్షన్, కమిటేషన్, ఫ్యామిలీ పెన్షన్, గ్రాట్యుటీ, మాస్టర్ స్కేల్స్ ఇలాంటి అనేక రకమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలను ఉపాధ్యాయ రంగానికి సాధించి పెట్టినటువంటి ఘనత ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ది. ఈ 80 సంవత్సరాలు నిండిన సందర్బంగా September 1 చిత్తూరు టౌన్ నందు శాంతా రఘురామన్ కళ్యాణ మండపం నందు విద్యా వైజ్ఞానిక మహాసభలు ఏపీటీఎఫ్ చిత్తూరు జిల్లా శాఖ పక్షాన నిర్వహించబడను. ఈ సదస్సులో ఉపాధ్యాయ ఉద్యమం, అందులో ఉపాధ్యాయుల పాత్ర, విద్యా వ్యవస్థల సంస్కరణలు, ప్రాథమిక విద్యా వ్యవస్థ పైన ప్రభావము, ఏపీటీఎఫ్ ఉమ్మడి వేదికలో ఏపీటీఎఫ్ యొక్క పాత్ర ఇలాంటి అనేక అంశాలపైన వక్తలు ప్రసంగించెదరు. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా చిత్తూరు జిల్లా శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ గారు, పూతలపట్టు నియోజకవర్గ శాసనసభ్యులు మురళీ గారు, అదేవిధంగా గంగాధర నెల్లూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ విఎం థామస్ గారు ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించెదరు. కావున ఉపాధ్యాయ మిత్రులందరూ, మహిళా టీచర్లు, పెన్షనర్లు, విద్యార్థులు, తల్లిదండ్రులు అనేక మంది హాజరై ఈ విద్యా వైజ్ఞానిక మహాసభలను జయప్రదం చేయవలసిందిగా ఏపీటీఎఫ్ చిత్తూరు జిల్లా శాఖ పక్షాన జిల్లా అధ్యక్షులు కిరణ్. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన యూపీఎస్ ను రద్దు చేసి దాని స్థానంలో పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు సోమశేఖర్ నాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ఎదుట యూటీఎఫ్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో యూటీఎఫ్ నేతలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు సోమశేఖర్ నాయుడు మాట్లాడుతూ గతంలో ఉన్నటువంటి సిపిఎస్, జిపిఎస్, ఇప్పటి యూపీఎస్ ఏ విధానమైనా ఉద్యోగులకు తీవ్ర నష్టాన్ని కలిగించి కార్పొరేటర్లకు లాభాన్ని చేకూర్చేదిగా ఉందన్నారు. పెన్షన్ అనేది భిక్ష కాదని, ఉద్యోగుల హక్కు అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సైతం ఖాతరు చేయకుండా ఇలాంటి అంకెల గారడి చేసే పెన్షన్ స్కీమ్లను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలన్నారు. ఉపాధ్యాయుల సర్దుబాటు అసంబద్ధంగా జరిగిందని, మండల స్థాయిలో ప్రాథమిక పాఠశాలను బలోపేతం చేసిన తరువాత ఉన్నత పాఠశాలలకు పంచాయతీ చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు వెల్లడించారు. నిరసన కార్యక్రమం అనంతరం జిల్లా విద్యాశాఖ అధికారి దేవరాజుకి మెమోరాండంను అందజేశారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా సుధాకర్ రెడ్డి, రెహానా బేగం, రెడ్డప్ప నాయుడు, ఎస్పీ భాష, సరిత, ఏకాంబరం, పార్థసారథి, సురేష్, గణేష్ కుమార్, చిత్తూరు యూటీఎఫ్ డివిజన్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్, రద్దు చేయాలి సిపిఎస్ విధానాన్ని వెంటనే, రద్దు చేయాలి సిపిఎస్ విధానాన్ని వెంటనే, రద్దు చేయాలి సిపిఎస్ విధానాన్ని వెంటనే, వర్ధిల్లాలి ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్, వర్ధిల్లాలి ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్, జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్. ఉద్యమించే ఉద్యమాన్ని రగిలించి ఉప్పెనలా ఉద్యమించే ఉద్యమాన్ని రగిలించి ఉప్పెనలా ఉద్యమించే ఉద్యమాన్ని రగిలించి ఉప్పెనలా ఉద్యమించే ఓర్ బాట సాగాలి ఓపీఎస్ రావాలి ఓర్ బాట సాగాలి ఓపీఎస్ రావాలి ఓర్ బాట సాగాలి ఓపీఎస్ రావాలి.
దళారుల బెడగను అంతం చేయడమే లక్ష్యంగా శ్రీవారి భక్తులకు విక్రయించే లడ్డు ప్రసాదాలను మరింత పారదర్శకంగా విక్రయించేందుకు టీటీడీ చర్యలు చేపట్టినట్లు అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి చెప్పారు. తిరుమలలో అన్నమయ్య భవనం వెలుపల మీడియా ప్రతినిధులతో గురువారం అదనపు ఈవో మాట్లాడుతూ దర్శనం టోకెన్లు లేని భక్తులకు ఆధార్తో లడ్డు ప్రసాదాలు విక్రయించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లతో పాటు కొన్ని ఎలక్ట్రానిక్ మీడియా ఛానళ్లలో ప్రసారమవుతున్న నిరాధార ఆరోపణలు భక్తులు నమ్మవద్దని ఆయన కోరారు. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.